naturally tapi aku nasional tahun lalu nih dari lagi rumah pemain liga patient lagi ini macam mana itu mau ada kerja kan ini kerja kan kita kan tuh just covid patient so only covid patient how science collection how science collection so dan terus apa ini media service number of patient చాలా మంది ఉపాధి కోల్పోయి డైలీ దైనందిక జీవితంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈవెన్ కరోనా పేషెంట్ కానీ ఆక్సిజన్ కోసం కానీ లేకపోతే మెడిసిన్స్ కోసం కానీ లేకపోతే ఐసోలేషన్ కోసం కానీ కొంతమంది దీంట్లో వర్ణన పీపుల్ చాలా మంది ఉండొచ్చు. డైలీ వేజెస్తో బతికే వాళ్ళు వికలాంగులు చాలా మంది అంటే ఎవరిని అఫెక్ట్ కాదు రిచ్ పూర్ లేకపోతే అందరిని అఫెక్ట్ చేస్తుంది. దీంట్లో పూర్ మోస్ట్ వల్నరబుల్ ఆఫ్ పూర్ సో ఈ వీళ్ళని గుర్తించి ఈ ఫ్రీ టైం సర్వీస్ అని మన అవగాహన పాలసీ సంబంధించి అందరికీ ఈ సోషల్ మీడియా ద్వారా దీన్ని ఒక పోర్టల్ గురించి స్ప్రెడ్ చేసి అందరికీ రీచ్ అయ్యేటట్టు చేసి వాళ్ళ ద్వారా అంటే ఏ రకమైన సేవలు ఇది అని లేకుండా ప్రతి సేవకు వీళ్ళు రెస్పాండ్ అవుతుంది. వీళ్ళు ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఈ టైంలో బయటికి రాకుండా ఇంట్లో కూర్చొని ఐసోలేషన్ ఉంటున్నారు. ఐసోలేషన్ అంత దగ్గర ఉంటున్నారు, రాకపోతే ఉంటున్నారు. కానీ సేవా దృక్పథం అందరూ తలా ఒక చేసి చేయి చేయి కలిపి ఈ యొక్క మన సోషల్ మీడియా ద్వారా దీన్ని చైతన్యపరిచి అందరికీ క్రౌడ్ సోర్సింగ్ ద్వారా అంటే పబ్లిక్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా క్రౌడ్ సోర్సింగ్ ద్వారా తీసుకొని ప్రతి ఒక్కరికి అంటే ఫుడ్ కానీ తర్వాత ఆక్సిజన్ కానీ వాట్ ఎవర్ ఏదైనా నీడ్ నీడ్ ఉండే వాళ్ళందరికీ కూడా ఏ నీడ్ ఆ నీడ్కి తగ్గట్టు రెస్పాండ్ అవుతుంది. వాళ్ళందరికీ సేవ చేస్తున్నందుకు ఈ మా డిపార్ట్మెంట్ తరఫున కూడా వీళ్ళకి అభినందిస్తున్నామండి. ఇది ఇలాగే కొనసాగాలని మా తరఫు నుంచి సహకారాలు ఇప్పటికీ ఉంటాయని తెలియజేస్తాను.